తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పిఠాపురం ప్రధాన రహదారి బ్రౌన్పేట శివారు వంతెన మార్గం ఏలేరు కాలువలోకి కూలికిపోయి కూలిపోయింది అప్రోచ్ మార్గం ఇరవై ఐదు అడుగుల దిగువకు కుంగిపోవడంతో ఆ మార్గంలో వస్తున్న టిప్పర్ లారీ బోల్తా పడింది టిప్పర్ డ్రైవర్ క్లీనర్లు అప్రమత్తమై పక్కకు దూకివేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు సంఘటన ప్రాంతాన్ని శాసనసభ్యులు చినరాజప్ప పరిశీలించారు వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెన పునర్నిర్మాణానికి ఒక కోటి యాభై లక్షల నిధులు మంజూరు చేశారని అయితే ప్రభుత్వం మారాక నిధులు మంజూరు చేయలేదని అన్నారు దీంతో వంతెన పునర్నిర్మాణం ప్రక్రియ ఆగిపోయిందని చినరాజప్ప అన్నారు బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చినరాజప్ప తెలిపారు బ్రిడ్జ్ ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది అది వేళ ఇక్కడ సమీపంలో టౌన్లోనే దగ్గర కూలిపోవడం జరిగింది అంటే కూలిపోవడం వన్ సైడ్ లారీ వెళ్ళింది లారీ పక్కకి వెళ్ళడం వల్ల విరిగిపోయి కాల కాల్లో ఒక లారీ పడిపోయింది బ్రిడ్జి మాత్రం దెబ్బతింది అని చేత ఇమీడియట్గా రావడం జరిగింది అధికారులు వచ్చాం మేము వచ్చాం ఈ బ్రిడ్జి దెబ్బతింటుంది చెప్పి ముందే ప్లాన్ చేసుకోవడం జరిగింది అందుకే గత గవర్నమెంట్లోనే సావనకోట ఉప్పాడ పదిహేను కోట్లు శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జి కూడా కోటి రూపాయలు శాంక్షన్ పెట్టడం జరిగింది అది ఈ ప్రభుత్వం టెండర్ లైటింగ్ చేయటం వలన టెండర్ అయ్యింది మొన్నే టెండర్ అయ్యి గట్ కేంద్ర మంత్రి